భారతదేశంలో ప్రధానమైన ఒక 8 ఆలయ నిర్మాణ సంస్థలు మన భద్రవేది యొక్క శిల్ప అలంకారాన్ని చేయడానికి ముందుకొచ్చాయి. భగవద్ రామానుజుల వారి శ్రీమూర్తి యొక్క విగ్రహం చైనాలో శరవేగంగా సాగుతూ ఉంది. అందులో భాగంగా రామానుజుల వారు వేయించేసి ఉండే కమలపు దళాలు, ఆ కమలపు దళాలని మోసేటువంటి 36 గజరాజాలు మనకి ఇప్పటికే సహస్రాబ్ది సైట్కి చేరి ఉన్నాయి. భగవద్ రామానుజుల వారి శ్రీమూర్తి దాదాపు 75% పోత పోయటం కూడా పూర్తయింది. మార్చి నెలాఖరి లోపల అవి మన వర్క్ సైట్కి చేరుతాయి. ఈ లోపల ఆల్రెడీ ఇక్కడికే చేరుకున్నటువంటి ఈ గజరాజాలని మన భద్రవేదిపైకి చేర్చి 36 గజరాజాలు ఉంటాయి. ఇందులో బహుశా 360 డిగ్రీల ఈ భూమి మీద 36 గజరాజాలు అన్ని దిక్కుల్ని చూస్తూ ఉంటాయి. దానిపైన 54 దళాలు, 54 ఉపదళాలతో కూడినటువంటి తామర పుష్పం ఉంటుంది, కలువ ఉంటుంది. దానిపైన భగవద్ రామానుజ వారు ఏం చేసి ఉంటారు? శ్రీ రామానుజ సహస్రాబ్ది ప్రాజెక్టులో భాగంగా మనము మెకానికల్ ఫ్యాబ్రికేషన్ యాక్టివిటీస్ 9వ తేదీన మనం ప్రారంభం చేయడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన కాలమ్స్, బిల్టప్ బీమ్స్, బ్రేసింగ్స్ అన్నీ ఫ్యాబ్రికేషన్ చేస్తూ అసెంబుల్ చేస్తూ దాన్ని 9వ తేదీ మనము ఎరెక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ఎరెక్షన్ కోసమే మనం 300 టన్ క్రేన్స్ తెప్పించడం జరిగింది. సో 20 మీటర్ల ఎత్తున మన పద్మపీఠం ఫౌండేషన్ రెడీ అయింది. దానిపైన 39 కాలమ్స్ మరియు వాటి మధ్యలో వచ్చే బ్రేసింగ్స్ అన్నీ కూడాను ఒకటి తర్వాత ఒకటిగా ఫ్యాబ్రికేషన్ చేయిస్తూ మన దాన్ని ఎరెక్షన్ యాక్టివిటీస్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ ప్రాజెక్టు చూడడం అన్నది మాకు ఎంతో ఇది దొరికిన మహదవకాశంగా మేము స్వామివారి కృపగా మేము భావిస్తున్నాం.